జేబీఎంలండి. మరి కోవిడ్-19 కరోనా వైరస్ ఈ లాక్డౌన్ సందర్భంగా మారుమూల గ్రామాల్లో చాలామంది పేద ప్రజలు ఇల్లు విడవలేనటువంటి పరిస్థితి. అటువంటి వారికి మరి మాన్యశ్రీ ఇవి సునీల్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్తో పనిచేస్తున్నటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి అడ్డూరు సీతబాబు గారు, అలాగే ఆయన ఆధ్వర్యంలో మరికొంతమంది ఎయిమ్ కార్యకర్తలు అందరూ కలుపుకొని విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గరుగుబిల్లి గ్రామంలో ఉండేటటువంటి సుమారు ఒక 65 కుటుంబాలకి ఈరోజు కూరగాయలు అలాగే నిత్యావసర వస్తువులు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎయిమ్ కార్యకర్తలైనటువంటి చాలామంది వాసు ఆపలసన్ గారు, పైడరాజు గారు, ఇంకా చాలామంది మరి దొంగరామ్ గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, అలాగే ఈ మండల కో కన్వీనర్ గారు అయినటువంటి సిరిల్ రామ్ గారు చాలామంది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ఈ మండల కన్వీనర్గా నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రజలారా మీరు అందరూ కూడా ఇళ్లలోనే ఉండండి, సుమారు రోజుకు ఒక 10 సార్లు అయినా సరే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, సామాజిక దూరాన్ని పాటించాలి. దీనికి మందు లేదు కాబట్టి ఇంట్లో ఉండడమే దీనికి మందు. మరి ఇంట్లో ఉండకపోయినట్లయితే బయటని కరోనా తిరుగుతుంది కాబట్టి దానికి ఎవరైనా సరే బలైపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి చేతులెత్తి జోడించి మీకు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఇళ్లలోనే ఉండండి. మే 3వ తారీఖు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో లాక్డౌను, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి ఈ లాక్డౌన్ విషయంలో ప్రజలకి సందేశాలు ఇస్తున్నారో అవి తూచా తప్పకుండా పాటించాలని, అలాగే మరొకసారి ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది అయితేనేమి, పోలీస్ సిబ్బంది అయితేనేమి, అలాగే వాలంటీర్స్ అయితేనేమి, ఆశా వర్కర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, ఏఎన్ఎంస్ అయితేనేమి, సచివాలయ ఉద్యోగస్తులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, జైభీములు తెలియజేస్తున్నాం. ఏం తరపున మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదేవిధంగా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఈ కోవిడ్-19 నుండి కాపాడవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా ఎలా ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.